నిన్న నిన్నటి దినం గన్నవరంలో అక్కడ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు ప్రవర్తించిన తీరైతే ఉందో సభ్య సమాజం తలదించుకునేలాగుంది అయ్యా వల్లభనేని వంశీ నీవు నే మాటకు ముందు నేను మగాన్ని మగాన్ని అనే మాట మాట్లాడుతుంటావు మగతనం అంటే ఆఫీసుల మీద పోయి దాడులు చేయడం కాదు ఆడవాళ్ళ మీద దాడి చేయడం కాదు నువ్వు సరైన ఒక అబ్బాకి అమ్మకి పుట్టుంటే ఒకరోజు డే టు టైము మా పార్టీ నాయకులు అడుగుతున్నారు కాబట్టి ఒక తరు ఇచ్చి చూడు లేదు ఈ పోలీస్ వ్యవస్థ నిన్ను కాపాడుతుందా అంటే ఎన్ని రోజులు కాపడదు ఇది కూడా నువ్వు దృష్టిలో పెట్టుకోవాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నారా చంద్రబాబు నాయుడు మీద లోకేష్ బాబు మీద అక్కడ స్థానిక ఉన్న ఇన్ఛార్జ్ల మీద నీ అక్రస్ ఏమంటే నువ్వు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే రెండు వందల నలభై కోట్లు ఒకటి స్కామ్ జరిగింది అందులో నీ భాగస్వాములు ఉన్నారనేది అందరికీ ప్రజలకు అర్థమైన విషయము అది బయట పడకూడదంటే నువ్వు ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా నువ్వు పోలీసు వ్యవస్థని అడ్డం పెట్టుకొని ప్రవర్తిస్తున్న తీరైతే ఉందే నీ పిరికితనానికి నువ్వు ఇదే లాస్ట్ ఇదే ఫస్ట్ శాసనసభకు ఇది గుర్తు పెట్టుకో నిన్ను కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని నువ్వు ఏ రకంగా ఈరోజు అవహేళన చేస్తున్నావో నీ బతుకు కూడా నీకు పుట్టిన పిల్లలను అడుగు తూరి తండ్రిని పుట్టించిన పిల్లలు తండ్రిని ఏ రకంగా అవహేళన చేస్తున్నావో చేస్తున్నారో ఆ రకంగా నువ్వు పుట్టి నిన్ను విద్యాబుద్ధులు నేర్పించి ఈ స్థాయికి సహకరించిన తెలుగుదేశం పార్టీని అధినాయకుడిని ఈరోజు విమర్శించడం తగదు కాబట్టి నువ్వు ఇప్పటికైనా మారి నీ తప్పును తెలుసుకొని తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు క్షమాపణ చెప్పాలని నేను మీకు హెచ్చరిస్తూ ఇంకో రకంగా ఏమంటే ఈరోజు కోడాల నాని అయితే నీ జతగాడు అయ్యా మీరు ఏమనంటే వ్యక్తిగతంగా మమ్మల్ని విమర్శిస్త విమర్శిస్తారని తెలుగుదేశం అంటున్నారు వ్యక్తిగతం అనేది మీరిద్దరూ మాట్లాడుకోవాల్సింది విషయం కాదు అది వ్యక్తి మీ ఇద్దరు వ్యక్తిగతాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామన్లు ఆయన అడిగితే మీ ఇద్దరు వ్యక్తిగత వ్యక్తిగతం ఎలాంటిదో ఆయనే చెప్పగలుగుతారు ఎందుకంటే ఆయన్ను మీరు ఏ రకంగా ఎవరిని అడ్డం పెట్టుకొని మీరు అతన్ని ఏ రకం ఇబ్బంది పెట్టారో ఆయనకు తెలుసు కాబట్టి మీ వ్యక్తిగతం ఎలాంటిదో మీ వ్యక్తిగత లైఫ్ ఎలాంటిదో అతను ఆయనకు సీతారామ నెల సార్ తెలుసు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ మీలాగా దిగిజార్చి మాట్లాడకుండా మాట్లాడడం బాగుండదు కాబట్టి మీ ఇంట్లోనూ ఆడవాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇవన్నీ మాట్లాడిసింది మాకు సంస్కారం ఉంది కాబట్టి చెప్తాను మీ ఇద్దరు వ్యక్తిగత జీవితాలు కావాలంటే ఆయన చెప్పగలుగుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ మీరు చేసిన నిన్నటి దుశ్చర్యకైతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీరు దీన్ని పరివాసం చెవి చూడక తప్పదు కాబట్టి మీరు తెలుగుదేశం పార్టీ మీరు ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల మీద దాడులు చేయాలన్నప్పుడు ఒక గంట ముందు చెప్పి వస్తే మీరు మేము తెలుసుకుని ఉంటుంది కానీ లంగాల మాదిరిగా వాళ్ళు చేసిన మాదిరిగా మీరు వచ్చి లేనప్పుడు పోలీస్ వ్యవస్థ అడ్డం పెట్టుకొని ఈరోజు పోలీ పోలీస్ వ్యవస్థ కూడా అయా డీజీపీ గారు ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అధికార పార్టీని ముఖ్యమంత్రి ఫ్యామిలీ గురించి విమర్శిస్తే వెంటనే నోటీస్ ఇవ్వడము అరెస్ట్ చేయడం జరుగుతాయి ఈరోజు మీ సమక్షంలో మీ సిఐలు ఎస్ఐలు మీ కానిస్టేబులు అది కాక అమరావతి మీ రాజధాని కూతువేడి దూరంలో ఉన్న ప్రాంతంలోనే ఇలా జరిగితే మీకేమైనా మొద్దు నిద్ర ఉన్నారా మీరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే గతంలో డి డీజీపీ గారు కూడా ఇలాగే చేయడం వల్ల ఆయనకి ఈరోజు వాళ్ళని సహకరించకపోవడం వల్ల ఆయన ఏ రకం పంపించారో మిమ్మల్ని కూడా వాళ్ళే మీరు కూడా పెద్ద లెక్కలేదు వాళ్ళకు కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా గాడిలో పెట్టి ఖచ్చితంగా మీరు సర్వత్రం ప్రజలకు న్యాయం చేస్తారని అదేవిధంగా ఈరోజు ఈ కోడాలి నాని అయితేనే వంశీ అయితేనేమి మీ ఇద్దరికి త్వరలోనే చమరగీతం పాడే కాలం దగ్గర అయిందని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఆర్ రాజేష్ నాయక్ అనంతపురం పార్లమెంట్ కార్యదర్శిని